మేలో కలుద్దాం. యా, గుడ్ ఈవినింగ్ వైజాగ్. ముందుగా మా రెబల్ స్టార్ ప్రభాస్కి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఈ సినిమాకి జాను అనే టైటిల్ తప్పితే వేరేది ఏది పెట్టినా అది ఫుల్ఫిల్ కాదు. సో తన సినిమా టైటిల్ జాన్ అని ఉన్నా నేను జాను అడగగానే నాకు పర్మిషన్ ఇచ్చిన మా ప్రభాస్ అండ్ యువి వంశీ ప్రమోద్కి థ్యాంక్ యూ జాను. యా, చాలామంది సినిమా గురించి తమిళ్లో కొందరు చూసిన వాళ్ళు ఉంటారు, కొందరు చూసిన వాళ్ళు వేరే వారికి చెప్పడం జరిగింది ఈ సినిమా గురించి. ఈ సినిమా ఒక బ్యూటిఫుల్ కావ్యం. దిస్ ఈజ్ అంటే ప్రేమ అంటే చాలా సినిమాలు వచ్చాయి, దాదాపు 36 సినిమాల్లో నా దిల్లు దగ్గర నుంచి, దిల్లు, ఆర్య, మా బొమ్మరిల్లు, కొత్త బంగారు లోకం, చాలా లవ్ స్టోరీస్ చేసేసాం మేము. కానీ లవ్ స్టోరీ చేసినప్పుడు ఆ ప్రేమలో ఉండే ఒక అద్భుతమైన దాన్ని ప్రేక్షకులకు నచ్చేలాగా చెయ్యాలి అంటే ఏదో ఒక అద్భుతం కావాలి. సో ఈ 96 అనే తమిళ సినిమా నేను చూసినప్పుడు ఐ ఫెల్ట్, అక్కడ ఇంకప్పటికి ఆ సినిమా రిలీజ్ కాలేదు, రిలీజ్ కంటే 1 మంత్ ముందే చూశాను. చూసినప్పుడు నేను ఒకటే ఫీల్ అయ్యాను, ఇది ఒక అద్భుతమైన సినిమా, తమిళ్లో సూపర్ డూపర్ హిట్ అవుద్ది, దీన్ని తెలుగులో తీయాలని ఆ నిమిషమే డిసైడ్ అయ్యాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జర్నీ ఈ సినిమాతో. సో తమిళ్లో అయిన తర్వాత, రిలీజ్ అయిన తర్వాత మేము అనుకున్నట్టే ఒక పెద్ద క్లాసిక్ అయింది. నేను మొన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, సమంత అండ్ శర్వానీ సో కన్విన్స్ చేశాను. సో వాళ్ళకు ఒక ఫియర్ ఉండే, బట్ ఎక్కడో నా పైన ఉన్న నమ్మకం కావచ్చు, ఆ డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఆ సినిమా తమిళ సినిమా చూపించినప్పుడు కానీ, తను వీళ్ళకి చెప్పినప్పుడు కానీ వచ్చిన కాన్ఫిడెన్స్ కావచ్చు. వాళ్ళిద్దరూ ఈ సినిమాకి యాక్సెప్ట్ చేసినందుకు థ్యాంక్ యూ శ్యామ్ అండ్ శర్వ. ఎందుకంటే ఈ సినిమాలో ఏదో ఆర్టిస్ట్ లాగా యాక్ట్ చేసే సినిమా కాదు, జీవించాలి. జీవించాలి అంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలిగే ఆ హీరో హీరోయిన్ కావాలి. వాళ్ళిద్దరు నాకు దొరికినందుకు నిజంగా అక్కడే నేను 50% సక్సెస్ అయ్యాను. థ్యాంక్ యూ శర్వ అండ్ శ్యామ్. మొన్న నాని, హీరో నాని కూడా చెప్పాడు ప్రీ రిలీజ్ ఈవెంట్లో. సో నాని అన్నాడు నాతో, సార్ ఇది రీమేక్ ఎందుకు చేయడము, డబ్ చేసేయండి అని. కాదులే నాని, ఇది తెలుగు ప్రేక్షకులు డబ్ చేస్తే కొంతమందే చూస్తారు, ఈ సినిమా అందరికీ నచ్చుతుంది, అందరికీ రీచ్ అవ్వాలంటే రీమేకే చేయాలని నేను సంకల్పించుకోవడం జరిగింది. నాని అన్నట్టే బ్యూటిఫుల్ పర్ఫార్మర్స్. యా పర్ఫార్మర్స్ శర్వ అండ్ సమంత. శర్వతో మా బ్యానర్లో 2017లో శతమానం భవతి ఒక నేషనల్ అవార్డు ఫిలిం అండ్ ఒక ఫ్యామిలీస్లో ఆ సినిమాకు ఒక పెద్ద పేరు. అలాగే సమంత తెలుగు ఇండస్ట్రీలోకి బృందావనంతో ఎంటర్ అయింది మా సినిమాతో. తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. మా అందరి మధ్యలో ఒక కోఆర్డినేషన్ కానీ అనుకోవచ్చు, బ్యూటిఫుల్ రిలేషన్ అనుకోవచ్చు. సో నా పైన నేను చెప్పగానే నమ్మకంతో వాళ్ళిద్దరు ఈ సినిమా చేయడం. సో సినిమా జరుగుతున్నంతసేపు ఈ సినిమా పైన ఒక పాజిటివ్ వైబ్, అంటే చాలామంది నెగిటివ్గా 96 ఒక క్లాసిక్ ఎందుకు తీస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని కొంతమంది పర్సంటేజ్, 96 చూసిన వాళ్ళు నాకు తెలిసి టోటల్ మన తెలుగు రాష్ట్రాల్లో 1% కూడా ఉండరు. కానీ ఇంకా 99% ఆడియన్స్ జాను చూడబోతున్నారు. సో ఎంతమంది చూశారు 96 ఇక్కడ? సో ఇక్కడ ఒక 2000 మంది ఉంటే 200 మంది కూడా చేతెత్తలేదు, అంటే ఇంకా 1800 మంది సినిమా చూడలే. సో వాళ్ళు జాను కోసం వెయిటింగ్, దట్స్ మై కాన్ఫిడెంట్. సో 96 చూసిన వాళ్ళు కూడా మళ్ళీ సినిమా చూసి మెచ్చుకుంటారు, ఎందుకంటే శర్వ శ్యామ్ ఉన్నారు, వాళ్ళు కూడా చింపేశారు సినిమాలో. సో వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదు. సో దానికి సేమ్ డైరెక్టర్ అవ్వడం వల్ల, సేమ్ మ్యూజిక్ డైరెక్టర్ అవ్వడం వల్ల ఆ సినిమాలో ఉన్న ఫ్లేవర్ పోకుండా ఒక అద్భుతమైన కావ్యం లాగా ఓల్డ్ టీమ్ వర్క్ చేసి ఇచ్చారు. సో ఈ జాను ఇట్స్ ఏ లవ్ స్టోరీ. ఎస్, చాలా లవ్ స్టోరీస్ చూస్తాము, మీ లైఫ్లో కూడా చాలా లవ్ స్టోరీస్ ఉంటాయి. టీనేజ్ లవ్ స్టోరీ ఉంటుంది, 10th క్లాస్ లవ్ స్టోరీ ఉంటుంది, క్రష్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అవన్నీ ఒకటే సినిమాలో చూస్తారు. సో మీ ఫీలింగ్స్, మీ లైఫ్లో జరిగిన మీకు అద్భుతమైన కొన్ని మూమెంట్స్ ఉంటాయి, రీయూనియన్,
కాలేజ్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కలిసి రీయూనియన్, అలాంటి మూమెంట్స్ కానీ ఒక అద్భుతమైన ఎన్నో మూమెంట్స్తో కలుపుకున్నదే ఈ జాను. సో ఈ 7th రోజు తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఒక సినిమా చూసి థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒక అనుభూతి, ఒక ఫీలింగ్తో బయటకు వస్తారు. సో తమిళ్లో నేను చూసినప్పుడు ఏదైతే ఫీల్ అయ్యానో తెలుగులో కూడా నేను సినిమా ఫస్ట్ కాపీ చూసిన రోజు ఐ ఫెల్ట్ సేమ్ ఫీల్. సో నేను చూసేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు సినిమా ఇలా వస్తుంది ఇలా ఉంటుంది అని. సో ఫైనల్గా కాపీ చూసిన రోజు ఐ ఫెల్ట్ సేమ్. సో ఈ 7th రోజు తెలుగు ప్రేక్షకులు బీ రెడీ, ఒక అద్భుతమైన సినిమా మీరు చూస్తారు. ఆ ఫీలింగ్స్ థియేటర్కి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్స్తోనే మీరు ఇంటికి వెళ్తారు. ఎన్నో మూమెంట్స్ని మీరు ఇంటికి వెళ్ళి షేర్ చేసుకుంటారు మీ ఫ్రెండ్స్తో, చూడని వాళ్ళని చూడమని చెప్తారు. అలాగే యూత్ కాదు నేను చెప్పేది, యూత్ దాటిన వాళ్ళు కూడా, యూత్ దాటిన వాళ్ళు కూడా ఈ సినిమాని కనెక్ట్ అవుతారు. ఫ్యామిలీస్తో పాటు అందరు ఈ సినిమా చూసి మళ్ళీ మాకు మొన్నే సర్లేరు నీకెవరు వచ్చింది సంక్రాంతికి, ఫిబ్రవరిలో జాను అదే కంటిన్యూ చేస్తుంది. సో బీ రెడీ ఫర్ 7th ఫ్రైడే రోజు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో వైజాగ్, అందరికీ నమస్కారం. ఫెబ్ 7th రెడీయా? షూరా? హిట్టా? మీరు చాలామంది 96 చూశారు కదా, ఎంతమంది చూశారు? పర్లేదు, జాను కూడా చూడొచ్చు. ఎందుకంటే ఒక అదే కథలో ఒక కొత్త మ్యాజిక్ ఉంది నేను నమ్ముతున్నాను. నేను సినిమా సైన్ చేయకముందు బాగా భయపడ్డాను, అది నిజమే. ఒక క్లాసిక్ రీమేక్ చేస్తున్నాం, ఫస్ట్ నిజంగా వద్దు, ఇది మనకి వద్దు అనుకున్నాను. కానీ ఫస్ట్ డే షూటింగ్ నుంచి నాకు పూర్తిగా నమ్మకం వచ్చింది. అదే మ్యాజిక్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దిస్ నాకు, నేను అక్కడ కూర్చొని అనుకున్నాను, దేవుడికి థ్యాంక్ యూ చెప్పాను అని. ఎందుకంటే నా కెరియర్లో చాలా అదృష్టం, ఎందుకంటే ప్రతి సంవత్సరం నాకు ఒక స్పెషల్ మూవీ వస్తుంది, దట్ ఫిల్మ్ దట్ స్టేస్ ఇన్ మై హార్ట్ అండ్ జాను విల్ స్టే ఇన్ మై హార్ట్ ఫర్ మెనీ 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 ఇయర్స్. ఒక సింపుల్ సినిమా, ఇలాంటి ఒక సింపుల్ సినిమా కానీ ప్రతిరోజు నేను ఒక ఎమోషనల్ సీన్ చేసేటప్పుడు ప్రతి షాట్కి నిజంగా ఏడ్చాను. నిజంగా ఒక 10 టేక్ తీస్తే కూడా నేను ప్రతి టేక్లో నిజంగా ఏడ్చాను విదౌట్ గ్లిసరిన్, బికాజ్ ద పవర్ ఆఫ్ ద స్క్రిప్ట్, ద పవర్ ఆఫ్ ద డైలాగ్స్, ద పవర్ ఆఫ్ లవ్. సో మీరందరూ హ్యాంకర్చీఫ్స్ తీసుకురండి ఫెబ్ 7th, అది మాత్రం నిజం, కావాల్సి వస్తుంది ప్రతి ఫర్ ఎవ్రీబడీ హ్యాంకర్చీఫ్స్ అండ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ అ హిట్. థ్యాంక్ యూ టు మై వండర్ఫుల్ టీమ్. దిల్రాజు గారు, నిజంగా మీకు ఫస్ట్ థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే నేను ఫస్ట్ నో చెప్పాను, మీరు కన్విన్స్ చేశారు అండ్ దానివల్ల నాకు నా కెరియర్లో టాప్ 3 ఫిల్మ్స్లో జాను ఉంది. సో థ్యాంక్ యూ నాకు బృందావనం, నాకు ఎంట్రన్స్. నేను తెలుగు ఇండస్ట్రీలో ఏమీ తెలియకుండా, తెలుగు తెలియకుండా, ఏమీ తెలియకుండా ఫస్ట్ అడుగు పెట్టాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్లో. సో పెద్ద జర్నీ, మంచి రిలేషన్షిప్ ఇద్దరికి. సో థ్యాంక్ యూ సార్ నాకు మళ్ళీ ఒక మంచి అవకాశం ఇచ్చినందుకు. ఇప్పుడు దాకా ఐ ఆల్వేస్ వండర్డ్, 10 సంవత్సరాలు అయింది కానీ శర్వానంతో ఒక సినిమా కూడా చేయలేదు, ఎందుకంటే జాను కోసం వెయిటింగ్. జాను కంటే బెటర్ మూవీ ఇద్దరికి ఈ పార్ట్నర్షిప్, ఈ బెస్ట్ పార్ట్నర్షిప్ రావడం లైక్ ఐ డోంట్ థింక్ దెర్ క్యాన్ బి ఎనీ అదర్ ఫిల్మ్. డైలీ వర్కింగ్ విత్ హిమ్ వాజ్ అ బ్లెస్సింగ్.
నేను ఆల్వేస్ నేను దిల్రాజ గారికి అండ్ టు మై డైరెక్టర్ థ్యాంక్ యూ ఫర్ శర్వానంద్ ఎందుకంటే బికాస్ ఆఫ్ హిమ్ ఎవ్రీ సీన్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ జాను స్పెషల్ థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ ప్రేమ్ ఆయన ఒక జీనియస్ ఒక మ్యాడ్ జీనియస్ ఒక మ్యాజిషియన్ అదే ఫీల్ ఒక క్లాసిక్ సినిమా తమిళ్లో అదే ఫీల్ తెలుగులో తీసుకురావడం చాలా చాలా కష్టం లాంగ్వేజ్ తెలియకుండా కానీ ఆ ఫీల్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వలేదు సో థ్యాంక్ యూ టు మై డైరెక్టర్ జాను ఐ ప్రామిస్ యూ విల్ బీ స్పెషల్ థ్యాంక్ యూ లవ్ యూ చాలా రోజులైంది అరుపులో కేకులు అని చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ దిస్ లవ్ ఏ ఈ ప్రేమ నేను ఎలా రుణం తీర్చుకుంటా నాకు తెలియదు కానీ డెఫినెట్గా జాను సినిమాతో మాత్రం ఈ ప్రేమను మీకు తిరిగిస్తా లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సో మూవింగ్ థ్యాంక్ యూ మాట్లాడినవండి ఫ్లో కట్ అయిపోతే మళ్ళీ రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామందికి థ్యాంక్స్ చెప్పుకోవాలి బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ అన్నకి థ్యాంక్స్ ఈ టైటిల్ మాకు ఇచ్చినందుకు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అర్థం కావట్లేదు బట్ ఒకటైతే ఖచ్చితంగా చెప్పగలను నా కెరియర్లో ఇన్నేళ్ళ నా జర్నీలో ఒక గొప్ప సినిమాగా నిలిపోతుంది జాను నాకే కాదు మీకు కూడా జాను అనే సినిమా మీకు గుర్తుండిపోయే సినిమా అండ్ దానికి కారణమైన ఫస్ట్ వ్యక్తి రాజన్న ఎందుకంటే ఈ సినిమా మా అందరికంటే ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఇచ్చి నమ్మి నమ్ము నన్ను నమ్ము సినిమా చేయన్నారు అలానే సినిమా చేశారు మీరు ఇందాక లైఫ్ ఆఫ్ ఫ్రామ్ సినిమా పాట చూశారు కదా మామూలుగా ఒక సాంగ్ అంటే మేము ఒక 3 రోజులు 4 రోజులు 5 రోజులు 20 రోజులు చేసాం ఆ సాంగ్ సో ఒక్క సాంగ్ కోసం 20 రోజులు ఏ ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టడు తిరగని ప్లేసెస్ లేవు చాలా కెన్యాలో షూట్ చేసాం మాల్దీవ్స్లో షూట్ చేసాం నాకు యాక్సిడెంట్లు కూడా అయినాయి బట్ ఒక మర్చిపోలేని సినిమా ఇది అండ్ ఈ సినిమాలో నేను బాగా యాక్ట్ చేశానంటే దానికి కారణం సమాంతగా చాలాసార్లు చెప్పా ఈవిడతో యాక్ట్ చేయాలంటే చాలా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని యాక్ట్ చేయాలి ఎందుకంటే సీన్ తినేస్తుంది నవ్వులేస్తుంది సో ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని తన్ని ఓకే సీన్ ఎక్కువ చేసిందా తక్కువ చేసిందా పక్కన పెడితే తన్ని షీఈస్ ద బాస్ సో థ్యాంక్స్ సామ్ ఫర్ బీయింగ్ అ వండర్ఫుల్ కోస్టార్ అండ్ నిన్నేళ్ళు ఐ మీన్ చాలాసార్లు అనుకునేవాడిని అరే సమాంతతో ఒక సినిమా చేయలేకపోయాను అని ఐ థింక్ రాసి పెట్టుంటుంది అంటారు కదా ప్రతి సినిమాకి ఈ ఆర్టిస్ట్ రావాలి ఈ సినిమాకి ఇల్లే అని ఐ థింక్ దిస్ ఇస్ ద ఫిల్మ్ అండ్ వీ హవ్ డన్ అ బెస్ట్ ఫిల్మ్ అండ్ మర్చిపోలేని సినిమా నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నా అండ్ మేమిద్దరూ ఇంత బాగా చేయడానికి కారణం డైరెక్టర్ ప్రేమ్ కుమార్ ఎందుకంటే ఈ సినిమా మామూలు సినిమా కాదండి మ్యాజిక్ 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 అని ప్రతి చోట వినపడుతుంది ఎందుకంటే ఇక్కడ ఎంతమందికి లవ్ ఫెయిల్యూర్లు ఉన్నాయి మీ వయసు నుంచి బామ్మల దాకా తాతయ్యల దాకా అందరికీ ఫస్ట్ లవ్ అనేది ఉంటుంది కదా సో ప్రతి ఒక్కరికి ఫస్ట్ లవ్ అనేది మర్చిపోలేని తీపి అనుభూతి సో ఈ సినిమా చూసినప్పుడు అందరికీ ఒక అరే నా జీవితంలో ఇది జరిగింది కదా
అని ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుతారు. ఎందుకు మ్యాజిక్, ఎందుకు బెస్ట్ ఫిల్మ్ అంటే సినిమాలో ప్రతి సీన్కి కనెక్ట్ అవుతారు. అంత బ్యూటిఫుల్ మూమెంట్స్ థ్యాంక్స్ టు శామ్. తను లేకపోతే అసలు అది క్రియేట్ అయ్యేది కాదు. సో థ్యాంక్స్ టు హర్. డైలాగా, 10 నెలలు మోసి కన్న మీ అమ్మకు నువ్వు సొంతమైతే ఇన్నాళ్ళుగా మోస్తున్న నాకు కూడా నువ్వు సొంతమే. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వైజాగ్. ఇలా వచ్చి మీ అందరినీ కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఫెబ్ 7 రిలీజ్ ఉంది, వెళ్ళి థియేటర్లో ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హెబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు TFC మీడియా ఛానల్. ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFC మీడియా. హాయ్, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందితా శ్వేత, TFC మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ద బెస్ట్.